తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణిలు విజయవంతం చేయాలని ఆర్చిత్రి జిఎం సుధాకర్ రావు కోరారు. ఈ మేరకు ఆర్చిత్రి జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని అన్నారు. సింగరేణి సంస్థలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లలో భాగంగా 2వ తారీఖు ఉదయం తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడంతో పాటుగా తెలంగాణ రన్ నిర్వహించడం జరుగుతుందని, తదుపరి జిఎం కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఉంటుందని తెలియజేశారు. సాయంత్రం రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇట్టి కార్యక్రమాలకు సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలని జరపడానికి నిర్ణయించిన మీదట సింగరేణి కాలనీ CNMD శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాలతో RG3 ఏరియాలో జూన్ 2వ తారీఖున ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా ఆవిర్భావ దినోత్సవాలు జరపడానికి నిర్ణయించడం జరిగింది. ఆ ఆదేశాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాటిల్లో ముఖ్యంగా ఉదయం అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత జిఎం ఆఫీసులో జెండా వందనం, ఆ తర్వాత సాయంత్రం రాణి రుద్రమదేవి స్టేడియంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల ఉత్పత్తులు ప్రదర్శన జరుగుతుంది, ఫోటో ప్రదర్శన జరుగుతుంది, అలాగే మంచి కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామంత వైభవంగా ఘనంగా. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికి కూడా RG3 ఏరియాలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు ప్రముఖులు మరియు ఈ పురజనులందరూ పెద్ద సంఖ్యలో ఉదయం సాయంత్రం కూడా హాజరయ్యి ఈ రన్ను, అంటే సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించేటువంటి తెలంగాణ రన్లో భారీ సంఖ్యలో పాల్గొని ఈ ఆ రోజు జరిగే అన్ని కార్యక్రమాలని విజయవంతం చేయవలసిందిగా సకల ఉద్యోగులని, వారి కుటుంబ సభ్యుల్ని, పురప్రజలందరినీ కూడా, ఈ పరిసర ప్రాంత పురప్రజలందరినీ కూడా కోరుచున్నాను.